దేవునామనుకొందనాలు మరొకసారి ఈ రీతిగా దేవుని సన్నిధికి మనమందరం రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని కూడికను ఆరంభించుకుందాం. పరిశుద్ధుడ గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. మరి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రీతిగా ప్రభు మరి ఈ యొక్క మీటింగ్ జరుపుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మరి యొక్క వాక్య భాగాన్ని ప్రభు మరి నువ్వు ఏం మాట్లాడని ఉద్దేశించి ఉన్నావో నాతో మాతో మాట్లాడమని, అయోగ్యులు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ చేతిలో ఒక పాత్రగా వాడుకున్నామని మమ్మల్ందరినీ కూడా నీ చేతిలో సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం మరి గత దినాలలో మరియ గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాము. మరి ఈరోజు కూడా అదే వాక్యంలోనికి వెళ్దాము. లూకాసు వార్త 1:48 చదువుకుందాం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఈ పదాన్ని మనము గత వీడియోలో మనం చూసుకొని ఉన్నాము. కాబట్టి మరి మరియ అంటే యేసుక్రీస్తుని తన గర్భంలోనికి మరి అంగీకరించిన కారణాన్ని బట్టి లేదా ఆహ్వానించిన తర్వాత లేదా ఏ దేవదూతనైతే మరి గబ్రియేల్ దేవదూత మరి దేవుడు చెప్పిన మాటలను మరి ఆమెకు చెప్పిన సమయంలో వాటిని మరి నమ్మి విధేయత చూపి మరి సమర్పణ చేసుకున్న తర్వాత మరి మాటలు పలకడం జరుగుతుంది. కాబట్టి అంటే ఒక శారీరపరంగా ఇప్పుడు యేసుక్రీస్తుని మనం చూసినట్లయితే దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నప్పటికైనా మరి మానవాళి కోసము ఆయన మరి లోకానికి మరొక మానవునిగా మరి రావడం జరుగుతుంది. మానవునిగా వచ్చిన సమయంలో అంటే ఆ యొక్క మరియ గర్భంలోనికి ఆమె ఆహ్వానించిన కారణాన్ని బట్టి ఆమె ఆత్మ అంటే నా రక్షకుడైన దేవుని అందు ఆనందించుచున్నదని ఎంతో గట్టిగా మరి ఎంతో ఆనందంగా సంతోషంగా ఎంతో ధైర్యంగా చెప్పడం జరుగుతుంది. అక్కడ యేసుక్రీస్తు మరి తన గర్భంలోనికి వచ్చిన కారణాన్ని బట్టి ఆమె ఎంతో ఆనందించి సంతోషించుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ మనము చాలాసార్లు మనం చాలా స్త్రీలను మనం చూసినట్లయితే ఎంతోమంది మరి యేసుక్రీస్తుని నమ్ముకుంటారు, యేసుక్రీస్తు యొద్దకు వస్తారు, కానీ వారు ఎంతగా అంటే దేవుని యందు తమ రక్షకుడైన దేవుని యందు ఆనందించాలో సంతోషించాలో ఆ రీతిగా వారు ఉండరు. ఎందుకంటే మరి స్వార్థం ఉన్న కారణాన్ని బట్టి లేదా ఇంకా మరి లోకం మీద ఉన్న ప్రేమను బట్టి లోకంలో ఏవైతే వస్తువులు ఉన్నాయో మరి వాటి మీద ఉన్న ఆ యొక్క మనస్సును బట్టి చాలా అనేకమైన రకాలుగా మరి వారు తమ మనసును నిలిపిన కారణాన్ని బట్టి వారు ఎంత ఆనందంగా సంతోషంగా మరి వారు ఉండాలో అలా ఉండలేక ఎంతో దుఃఖక్రాంతులై ఉంటారు. కానీ ఇక్కడ మనం మరియను చూసినట్లయితే ఆమె ముందు భవిష్యత్తు గురించి ఆలోచించటం లేదు. అంటే యేసుక్రీస్తుని నా యొక్క గర్భంలోనికి మరి నేను ఆహ్వానించినట్లయితే ముందు పరిస్థితి నాదేమవుతుంది అనే బాధ కానీ లేదా దుఃఖం కానీ లేదా ఆ ఆలోచన కానీ లేదా అంటే ఆమె భవిష్యత్తు గురించి నేనేమైపోతానేమో, అది నా అంటే కాబోయే భర్త నన్ను విడిచిపెడతాడేమోనని, సమాజం నన్ను ఏమంటుందేనని, ఇలాంటివి అంటే భవిష్యత్తును గురించిన విషయాలను గురించి ఆమె ఆలోచించడం లేదు. కానీ ఎప్పుడైతే అంటే యేసు క్రీస్తుని బట్టి లేదా తన రక్షకుడైన దేవుని యందు ఆమె ఆనందిస్తుంది. కానీ మనం చాలాసార్లు యేసుక్రీస్తు యొద్దకు వస్తాము, యేసుక్రీస్తుని నమ్ముకుంటాము, లేదా బ్యాప్టిజం తీసుకుంటాము, పరిశుద్ధాత్మ పొందుకుంటాము, లేదా సొంత రక్షకునిగా యేసుక్రీస్తుని అంగీకరిస్తాము, కానీ ఎంత ఆనందము సంతోషంగా మనం ఉండాలో అలా ఉండక చిన్న చిన్న విషయాలను బట్టి దుఃఖక్రాంతులు అవుతూ ఉంటారు. కాబట్టి ఈ దుఃఖక్రాంతులుగా కాకుండా మనము అంటే ఎల్లప్పుడూ కూడా మరి దేవుని యందు ఆనందించాలని లేదా మన రక్షకుడైన యేసుక్రీస్తు యందు మనం ఆనందించి సంతోషించాలని మరి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రేమైన సహోదరి, చాలాసార్లు అంటే చిన్న చిన్న విషయాలను బట్టి కురుంగిపోతూ ఉంటారు లేదా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు లేదా నానా రకాలుగా వారు ఎంతో మరి ఇబ్బంది పడుతూ మరి దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు. కానీ కావాల్సి మనము దుఃఖానికి బదులుగా ఎలా ఉండాలంటే ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆనందంగా సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే మరి స్వార్థం ఉన్న కారణాన్ని బట్టి లేదా భర్త ఏమన్నా మాటలన్నా కానీ మనలో ఉన్న స్వార్థం బయటకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు సంతోషంగా మనం ఉండలేము. లేదా పిల్లలు మనల్ని మన అనినప్పుడు లేదా వారు మనకు వ్యతిరేకంగా మనకు లేచినప్పుడు ఇలాంటివి అంటే
సమాజం కానీ ఇంకా మిగతా ఏదైనా మనకు అనుకోని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. కానీ నిజమైన క్రైస్తవురాలు లేదా నిజమైన క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే తమ రక్షకుడైన దేవుని యందు వారు ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇంకా వాక్యంలో మనం చూసినట్లయితే హబక్కుకు 3:17-18 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపలేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యహోవయందు ఆనందించేదను, నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించేదను. ఇక్కడ పాత నిబంధనలను చూసినట్లయితే ఈ భక్తుణ్ణి మనం చూసినట్లయితే మన వలె అయినా పరిశుద్ధాత్మ పొందుకోలేదు, లేదా మన కొరకు యేసుక్రీస్తు రక్తము చిందించినట్టుగా, లేదా యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడినట్టుగా, యేసుక్రీస్తును మనం బాప్తిసం చేత ధరించుకున్నట్టుగా, అలాంటి లేదా మనం ఏదైతే ఇప్పుడు సహవాసం చేస్తున్నామో అలాంటి సహవాసం కానీ, లేదా ఇలా మనం ఎలాగైతే బైబుల్ చదువుకుంటున్నామో అలాంటి, అంటే బైబుల్ చదవక, అంటే ఇటువంటి పరిస్థితి మనకు ఎలాగైతే సహవాసంలో కానీ ప్రార్థనలో కానీ పరిశుద్ధాత్మ కానీ బాప్తిసం కానీ లేదా రక్షకునిగా అంగీకరించడం కానీ ఇలాంటివి ఏవైతే మనం అనుభవిస్తున్నామో చేస్తున్నామో, ఇలాంటివి మరి ఒక భక్తునికి ఆ సమయంలో దొరకలేదు, అటువంటి అవకాశం అప్పుడు లేదు. అయినప్పటికైనా భక్తుడి ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓలివ చెట్లు కాపలేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యహోవయందు ఆనందించదను. అంటే ఈ భక్తునికి అంటే దేవుని యందు ఆనందించడం మాత్రం తెలుసు, కానీ లేదా ఇవి ఏవైతే అంజురపు చెట్లు పూయలేదని దుఃఖపడడం కానీ, లేదా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినని ఆయన కృంగిపోవడం కానీ, ఒలివ చెట్లు కాపలేక ఉండినను ఆయన అంటే మనస్తాపన చెందడం కానీ, చేనిలోని పైరు పంటకు రాకపోయినప్పుడు లేదా చనిపోవాలనే ఆ యొక్క ఆలోచనలు కానీ, అంటే ఇలాంటి ఆలోచనలు కానీ ఆయనకు లేవు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏమని చెప్తున్నాడంటే, ఎంతో ధైర్యంగా ఎంతో మరి గట్టిగా ఏమని చెప్తున్నాడంటే, ఇవన్నీ లేకపోయినప్పటికైనా నేను యహోవయందు ఆనందించేదను. అంటే ఆయన యొక్క విశ్వాసము చూడండి ఎలా ఉందో. అంటే నాకు ఈ లోకంలో అంటే నాకు శారీరపరంగా నాకు అంజూరపు చెట్లు నాకు అవి పూయకుండినను, పూలు పూయకపోయినను, లేదా కాపునివ్వకపోయినను, దొడ్డిలో పశువులు లేకపోయినను, సాలలో గొర్రెలు లేకపోయినను, అంటే ఏది కూడా శారీరపరంగా నాకు ఎటువంటి సమృద్ధిగా లేకపోయినప్పటికైనా నేను యహోవయందు ఆనందించేదను అని అతను చెప్పడం జరుగుతుంది. అంటే దేవుని నమ్ముకున్న వారి భక్తుల యొక్క విశ్వాసం అది, లేదా భక్తుల యొక్క జీవితం అది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఎవరైతే అంటే రక్షణ కార్యాన్ని వారు అనుభవిస్తారో, లేదా ఎవరైతే నిజముగా రక్షణ పొందుతారో, ఎవరైతే తమ పాపముల నుంచి విముక్తి పొంది ఆ రక్షణను అనుభవిస్తారో, వారే ఏం చేస్తారు, ఇలాంటి విశ్వాసముతో ఇలాంటి సమర్పణ కలిగి వారు ఏం చేస్తారు, దేవుని యందు ఏది లేకపోయినప్పటికైనా వారు ఆనందిస్తారు. కానీ నామకార్థంగా ఎవరైతే దేవుని నుండి పొందుకోవడానికి ఎవరైతే దేవుని యుద్ధకు వస్తారో, వారు మాత్రము ఇలాంటి ఆనందాన్ని సంతోషాన్ని వారు ఎప్పుడూ అనుభవించలేరు. అనుభవించకపోవడమే కాకుండా వారికి ఏది చిన్నది అంటే వారు అనుకున్నది జరిగినప్పుడు మాత్రము దేవుని దూషిస్తారు, లేదా ఎంత ఆనందంగా ఉండాలో ఆనందంగా కాకుండా దుఃఖభరితులై దేవునికి దూరమైపోతారు. వారు ఏ విషయాలనైతే ఆనందించాలో వాటి యందు ఆనందించక, దేని యందు ఆనందించకూడదో వాటి యందు వారు ఆనందిస్తూ ఉంటారు. అందుకే ప్రేమైన సహోదరి, నిజముగా నువ్వు రక్షింపబడి ఉన్నావంటే, లేదా దేవుని యొద్దకు వచ్చి రక్షణ అనుభవాన్ని నువ్వు అనుభవిస్తున్నావంటే, నీకు ఎటువంటి పరిస్థితులు నీకు వచ్చినప్పటికైనా నువ్వు దేవుని యందు ఆనందిస్తావు, దేవుని యందు సంతోషపడతావు, నీ రక్షణకర్త యందు నువ్వు ఆనందిస్తావు. అందుకే ఈరోజు ఎంతోమంది స్త్రీలను మనం చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, చనిపోదామనే ఆలోచనలు కానీ, లేదా నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవటం లేదని, లేదా నన్ను పట్టించుకోవటం లేదని, ఇలాంటి అంటే వారు
వారు ఇంకా వేరే సంబంధాలు పెట్టుకున్నారని ఇలాంటి ఎన్నో అంటే భర్త విషయంలో ఎంతోమంది కృంగిపోతూ బాధపడుతూ ఉంటారు. కానీ నీకు ఈరోజు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే నీకు రక్షణకర్త అయిన దేవుని గురించి నీకు తెలిసినట్లయితే లేదా ఆ రక్షణకర్తను నువ్వు పొందుకున్నట్లయితే ఆ రక్షణను పొందుకున్నట్లయితే నీకు నిన్ను రక్షించిన ఆ యొక్క దేవుని అందు ఆ రక్షణకు కర్త అయిన దేవుని అందు నువ్వు ఆనందిస్తావే. కానీ నీ భర్తని బట్టి నువ్వు కృంగిపోవు, లేదా నీ పిల్లలను బట్టి నువ్వు కృంగిపోవు, లేదా నీ సమాజంలో ఉంటున్న పరిస్థితులను బట్టి కృంగిపోవు, లేదా నిన్ను నిందిస్తున్నప్పుడు కృంగిపోవు, నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు కృంగిపోవు, లేదా నిన్ను అంటే అనుమానిస్తున్నప్పుడు నువ్వు కృంగిపోవు, ఇంకా నానా మాటలు పలుకుతున్న సమయంలో కృంగిపోవు. కానీ వాటన్నిట్లలో ఇక్కడ భక్తుడు ఎలాగైతే చెప్తున్నాడో అవన్నీ నాకు లేకపోయినా కానీ శారీరపరంగా నాకు ఏమి లేకపోయినా కానీ నేను దేవుని యందు యహోవా యందు రక్షణకర్త యందు నేను ఆనందించదను అని చెప్పినట్టుగా నీవు కూడా అలాగే చెప్తావు. నా భర్త నన్ను నిందించిన నేను రక్షణకర్త యందు ఆనందిస్తాను ఆనందించేదను, లేదా నాకు సరైన ఆహారం పెట్టకపోయినా నేను ఆనందిస్తాను, లేదా సరైన బట్టలు నాకు ఇవ్వకపోయినా నేను ఆనందిస్తాను, నాకు నన్ను సరిగ్గా చూసుకోకపోయినా కానీ నేను ఆనందిస్తాను, నాకు శారీరపరంగా ఎటువంటి అంటే సదుపాయాలు లేనప్పటికైనా నేను నా రక్షణకర్త యందు ఆనందిస్తానని అటువంటి విశ్వాసము కలిగి అటువంటి సమర్పణ కలిగి ముందుకు అడుగులు వేస్తావు. లేనట్లయితే ఏం చేస్తారు అంటే ఇప్పుడు చాలామంది శారీరపరంగా మనం చూసినట్లయితే ఇంకొక వాక్యం మనం చదువుతున్నాము. లూకా సువార్త 12:16 నుండి మనం చదువు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనీలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందునను అనుకునేను. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ధనవంతునికి సమృద్ధి అయిన పంట పండినప్పుడు ఆ ధనవంతుడు ఏమనుకుంటున్నాడంటే తన ప్రాణంతో చెప్పే మాటలు ఏంటంటే అనేకమైన సంవత్సరములకు నేనేం చేస్తాను పంటను సమకూర్చుతాను. ఎందుకంటే ఆ యొక్క పంట సమృద్ధిగా పండింది కనుక అది దాచిపెట్టడానికి స్థలము లేదు కనుక నేను నాకున్న కొట్లను విప్పి ఇంకా పెద్దవిగా చేసి వాటిలో నేను సమకూర్చుకొని నా ప్రాణముతో నేనేమంటాను, నా ప్రాణమా అనేకమైన సంవత్సరముల కొరకు నేను సమకూర్చి ఉన్నాను కాబట్టి వాటిని తిని త్రాగి సంతోషించుమని అక్కడ నేను చెప్తానని ఆయన అనుకుంటున్నాడు తనలో తాను. అంటే ఈ లోక సంబంధులు ఎలా ఉంటారంటే అంటే దేవుని నుండి ఏదైతే పొందగోరి లేదా శారీరపరంగా ఏదైతే పొందుకోవడానికి వస్తారో వారు ఈ మాటలు చెప్తారు. ఏమని ఎస్సయ్యా నాకు నీవు మంచిగా ఆహారాన్ని ఇస్తే నేనేం చేస్తాను సంతోషిస్తాను. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే తినుము త్రాగుము సంతోషించుము అంటే శారీరపరమైన వారి ప్రాణము అంటే శారీరపరంగా వారు తినడంలో త్రాగటంలో లేదా సుఖించడం కోసం ఏదైతే ప్రయాసపడి సమకూర్చుకుంటారో అంటే ఈ శారీరపరమైన మనసు గల వారు ఏం చేస్తారంటే వారి ప్రాణం ఏం చేస్తుందంటే ఆనందించి సంతోషిస్తుంది. శారీరపరంగా వారికి మంచి ఆహారం ఉండాలి, మంచి వస్త్రాలు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, లేదా మంచి చూసుకునే భర్త ఉండాలి, మంచిగా మాట వినే పిల్లలు ఉండాలి, లేదా సమాజంలో మంచి పేరు ఉండాలి. అంటే ఇటువంటి వాటిని బట్టి వారు ఏం చేస్తారంటే వారు సంతోషిస్తారు, అంటే వారి ప్రాణము సంతోషిస్తుంది. కానీ ఎవరైతే రక్షింపబడతారో ఎవరైతే అంటే రక్షణను అనుభవిస్తారో నిజముగా వారు ఒక దేవుని యందు ఆ దేవుని నమ్ముకొని ఉంటారో వారు ఏం చేస్తూ ఉంటారంటే వారి ఆత్మ మరియ ఆత్మ ఎలాగైతే నా రక్షణకర్త యగు దేవుని అందు ఆనందించుచున్నది లేదా ఆనందించను అని చెప్పిన ప్రకారముగా వారు ఏం చేస్తారు ఆత్మ సంబంధమైన మనుషులు లేదా ఎవరి ఆత్మ అయితే రక్షింపబడుతుందో వారు మరియ వలె ఆత్మ సంబంధమైన వాటి మీద వారు ఏం చేస్తారు వాటిని బట్టి వారు ఆనందిస్తారు. కానీ ఎవరైతే ఈ రక్షణకర్తయగు దేవుణ్ణి ఎరగరో లేదా రక్షణకర్తను లేదా అనుభవించరో రక్షణను వారు ఎవరైతే పొందుకోరో వారు ఈ శారీరపరమైన వాటిని బట్టి వారి ప్రాణం ఏం చేస్తుంది సంతోషిస్తుంది, వారి ప్రాణాన్ని సంతోషపెట్టే జీవితాన్ని వారు
జీవిస్తారు. అందుకే ప్రేమైన సహోదరి, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి నిన్ను పరీక్షించుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే మరియను మనం చూసినట్లయితే భవిష్యత్తు గురించి ఆలోచించటం లేదు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడు. భవిష్యత్తు గురించి ఏంటి, నేను నాకు అనేకమైన సమృద్ధిగా పంటబడింది కాబట్టి దీన్ని నేనేం చేయాలి, నా ప్రాణంతో నేను చెప్తున్నాను, ఏమని తినుమో త్రాగుమో సుఖించుము అనేకమైన సంవత్సరముల కొరకు నేను సమకూర్చి ఉంచి ఉన్నాను. కాబట్టి ప్రేమైన సహోదరి, ఇలాంటివి సమకూర్చుకొని ఇలాంటివి అన్ని కూడబెట్టుకొని ఈ లోకపరమైన వాటినన్నింటినీ సమకూర్చుకొని వాటి అందు నీవు సంతోషించుచున్నావంటే నీవేం కాలేదు, నీ రక్షణకర్త ఎవరు ఇంకా నువ్వు గుర్తెరగలేదు, లేదా రక్షణకర్త ఎవరు నువ్వు గుర్తెరగలేదు, సరైన రీతిలో నువ్వు రక్షింపబడని కారణాన్ని బట్టి, లేదా నీ మనసు లోక సంబంధమైన వాటి మీద ఉన్న కారణాన్ని బట్టి, శారీరపరమైన వాటి మీద నీ మనసు ఉంచిన కారణాన్ని బట్టి నువ్వు వాటి అందే ఆనందించి సంతోషం, అదే నిజమైన సంతోషం అనుకుంటున్నావు, కానీ అది సరైన సంతోషమో కాదు. అందుకే భర్త మంచి చూసినప్పుడు సంతోషపడతావు, లేదా ఇంట్లో అన్ని సామాను ఉన్నప్పుడు సంతోషించుతావు, లేదా పిల్లల్ని మాట విన్నప్పుడు సంతోషపడతావు, లేదా నలుగురు నిన్ను పొగిడినప్పుడు నువ్వు సంతోషపడతావు. ఎందుకంటే నీ మనసు వేటి మీద ఉంది, ఈ లోకపరమైన అంటే శారీరపరమైన వాటి మీద ఉంది. కానీ ఎవరి మనసు అయితే ఆత్మ సంబంధమైన వాటి మీద ఉంటుందో, లేదా తమ రక్షణకర్త అయిన దేవుని మీద ఉంటుందో, వారు ఎప్పుడు కూడా ఈ శారీరపరమైన వాటి విషయంలో ఎప్పుడు కూడా ఆనందపడరు, ఎప్పుడు కూడా సంతోషించరు. ఎందుకంటే అవసరాన్ని బట్టి దేవుడు వారికి ఇస్తాడు కాబట్టి దాంట్లో సంతృప్తి చెంది దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, లేదా దేవుని కొరకు జీవించాలనే కోరిక వారు కలిగి ఉంటారు. అందుకే ప్రేమైన సహోదరి, ఈరోజు నీ ఆత్మ, లేదా నీ ఆత్మ సంతోషపడుతుందా, నీ ప్రాణమును సంతోషపెట్టే జీవితాన్ని జీవిస్తున్నావా, లేదా నీ ఆత్మ నీలో దేవుని అందు ఆనందించే జీవితాన్ని జీవిస్తున్నావు. ఒకసారి నిన్ను పరీక్షించుకున్నట్లయితే నీకు అది తెలుస్తుంది. అందుకే ఈరోజు ఏం కావాలి, మరి అవలేం కావాలి, నా ఆత్మ నా రక్షణకర్త అయిన దేవుని అందు ఆనందించుతున్నారు. లేదా హబక్కుకు వలె, అవును నాకు శారీరపరంగా ఏది నాకు లేకపోయినప్పటికైనా నేను నా యహోవయందు, లేదా నా రక్షణకర్త అయిన దేవుని అందు నేను ఆనందించుచున్నానని, ఇంత సౌభాగ్యకరమైన జీవితాన్ని విడిచిపెట్టుకోక దాన్ని గట్టిగా పట్టుకొని మరి ఎల్లప్పుడూ కూడా దేవుని అందు ఆనందించమని పౌలు కూడా చెప్తున్నాడు. దేని అందు మనం ఆనందించాలనేది కూడా పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కాబట్టి అంటే ప్రభువునందు మనం ఆనందించాలి, కానీ లేదా ఈ శారీరపరమైన వాటిని చూసి మన ప్రాణం ఉప్పొంగే రీతిగా, లేదా మన ప్రాణంలో మనము అంటే ఆనందించి సంతోషించే రీతిగా మనము ఉండకూడదు, మనము ఉండకూడదు. కాబట్టి ప్రియమైన సహోదరి, అంటే ఎల్లప్పుడూ సంతోషంగా, పరిస్థితులు ఎలాంటివైనా పర్వాలేదు, నిన్ను అంటే నానా మాటలు అనేవారే ఉండవచ్చు, నిన్ను హింసించేవారే ఉండవచ్చు, నిన్ను బాధపరిచేవారే ఉండవచ్చు, నిన్ను ఒంటరిగా చేసేవారే ఉండవచ్చు, నానా రకాల మనుషులు నీకు ఎదురు కావచ్చు, లేదా నానా రకాల పరిస్థితులు నీ జీవితంలోనికి రావచ్చు, అయినప్పటికైనా ప్రభువునందు ఆనందించు, ప్రభువునందు సంతోషించు. ప్రభువునందు ఆనందించి ప్రభువునందు సంతోషించినప్పుడు ఎప్పుడు కూడా నీకు బాధ అనేది, దుఃఖం అనేది, ఆ యొక్క అంటే కృంగిపోయే తత్వం కానీ వీటి ఇవి రాకుండా ఉంటాయి. కానీ ప్రభువునందు ఆనందించాక మిగతా వాటి మీద నువ్వు ఆనందించినట్లయితే అవి ఉన్నప్పుడు నీకు ఆనందం కలుగుతుంది, లేదా అవి పోయినప్పుడు నీకు దుఃఖము కలుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఉండే దేవుని అందు, లేదా నిన్ను రక్షించిన నీ రక్షణకర్త యందు ఆనందించి సంతోషించి మరి దేవుని కొరకు బ్రతకాలని మరి దేవుడు కోరుకొని ఉంటున్నాడు. దేవుని కొరకు బ్రతకడమే ఒక గొప్ప మరి సౌభాగ్యకరమైన జీవితం. కాబట్టి మరి ఎవంటి సమర్పణ, మరి ఎవంటి మరి విశ్వాసము కలిగి మనం కూడా ముందడుగులు వేయాలని మరి నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా మరి దేవుని ముందు ఒక నూతనంగా సమర్పణ చేసుకుని, అవును ప్రభు, ఇన్నాళ్ళు నేను శారీరపరమైన వాటి విషయాలలో నేను ఆనందించి ఉన్నాను, సంతోషించి ఉన్నాను, కానీ అవి పోయినప్పుడు నేను దుఃఖక్రాంతురాలనై మరి ఎన్నో నేను మరి ఇబ్బంది పడి ఎంతో దుఃఖాన్ని అనుభవించి ఉన్నాను, ఎంతో బాధను నేను అనుభవించి ఉన్నాను. కాబట్టి అదంత తాత్కాలికమని ఈరోజు నేను తెలుసుకొని ఉన్నాను. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభునందు, లేదా నన్ను రక్షించిన రక్షణకర్త యందు నేను ఆనందించి సంతోషిస్తాను.
పరిస్థితులు ఏమైనా పర్వాలేదు ప్రభు, ఎట్టి పరిస్థితులు వచ్చినా కానీ నీ అందు ఆనందించడమే గొప్ప సౌభాగ్యకరమైన జీవితం అని నేను విన్నానని మరి దేవుని ముందు ఒక నూతనంగా సమర్పణ చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకొని ముగించు. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మరి ఈరోజు మరి వాక్యం చేత నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. విన్న ప్రభు మరి వాక్యాన్ని ఒక్కొక్కరి హృదయాలలో నీరుకట్టి ఫలింపచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.